అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని సద్దరిదిన్న మరియు గ్రామాల వద్ద బైకులపై వచ్చి లారీ డ్రైవర్లపై దారి దోపిడీకి విరుచుకుపడుతున్నారు. తాడిపత్రి మండలం బొందలదిన్న మరియు సద్దలదిన్న గ్రామాల వద్ద లారీ డ్రైవర్లు లారీలో ఆపుకుని నిద్రిస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో 3 వ్యక్తులు బైక్పై వచ్చి నిద్రిస్తున్న డ్రైవర్లను లేపి మారణాయుధాలు చూపించి మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలని బెదిరింపులు చేశారు. బొందలదిన్న వద్ద లారీ డ్రైవర్ సోమశేఖర్ రెడ్డి భయపడి పైనుంచి కిందికి దూకడంతో డ్రైవర్ సోమశేఖర్ రెడ్డికి మూగగాయాలయ్యాయి. సోమశేఖర్ రెడ్డి వద్ద ఉన్న 35,000 తీసుకుని పరారైన దొంగలు. సద్దలదిన్న వద్ద పెన్నా గ్యారేజ్ వద్ద నిద్రిస్తుండగా మరొక డ్రైవర్ చంద్రశేఖర్ బైక్పై దొంగలు వచ్చి డబ్బులు ఇవ్వమని అడగడంతో గట్టిగా కేకలు వేశాడు. డ్రైవర్ చంద్రశేఖర్కు కేకలు వేస్తావా అంటూ గొంతు నమిరి తొడపై మారణాయుధంతో దాడి చేసి తన వద్ద ఉన్న 15,000 రూపాయలు మరియు మెడలో ఉన్న బంగారు లాకెట్ను అపహరించిన దొంగలు. పెద్దపప్పూరు మండలం జోడి ధర్మాపురం టోల్గేట్ వద్ద సోమవారం కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన లారీ డ్రైవర్ మస్తాన్ కృష్ణాపట్నం నుంచి హోస్పేట్కు బొగ్గు తరలిస్తున్న తరుణంలో టోల్గేట్ సమీపాన ప్రధాన రహదారిపై మూత్ర విసర్జన కోసం లారీని ఆపాడు. అనంతరం లారీ వద్దకు వస్తుండగా అకస్మాత్తుగా ద్విచక్ర వాహనంలో వచ్చిన 3 గుర్తు తెలియని దుండగులు కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న 5,000 నగదును తీసుకుని పరారైనట్లు తెలిపారు. పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే సోమవారం గుత్తి శివారులో ఉన్న బాటా సుంకలమ్మ దేవాలయం వద్ద హైవేలో లారీని నిలిపి నిద్రిస్తున్న డ్రైవర్పై దుండగులు దాడి చేసి అతడి నుంచి 40,000 లాక్కున్నట్లు బెదిరించడంతో భయంతో డబ్బులు ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. పత్తికొండ రోడ్డులోని రైల్వే వంతెన వద్ద లారీని దారిదోపిడీ చేసి 20,000 రూపాయలు డ్రైవర్ నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే కొత్తపేట వద్ద 63వ జాతీయ రహదారిలో సరుకు రవాణా వాహనంలో 15,000 రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకుపోయినట్లు సమాచారం. ఈ విధంగా 1-2 రోజుల్లోనే దాదాపుగా చాలా చోట్ల 3 వెళ్తూ లారీ డ్రైవర్లను వాళ్ళు టార్గెట్ చేస్తున్న దారిదోపిడీ దొంగలు నిలిచి ఉన్న లారీ డ్రైవర్లపై మారణాయుధాలతో బెదిరించి డబ్బులు దొంగతనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా తాడిపత్రి గుత్తి పరిసరాల్లో దాదాపుగా 1-2 రోజుల్లోనే 5-6 కేసులు నమోదైనట్లు మనకు తెలుస్తోంది. అయితే పోలీసు అధికారులు ఈ 3 దొంగలపై పలు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఏదేమైనప్పటికీ గత నెలలో నకిలీ పోలీసుల బెడద ఉండగా అది కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే ఇప్పుడు దారిదోపిడీ దొంగలు రోడ్లపై విరుచుకుపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం లారీ డ్రైవర్లు బిక్కుబిక్కుమంటూ ఊరి బయట పరిసర ప్రాంతాల్లో నిద్రించే పరిస్థితి నెలకొంది. దుంకినావా? ఎంత తీసుకున్నారు నీ దగ్గర? నా దగ్గర 20,000 చిల్లర ఉండే సార్. ఎక్కడ జరిగినది ఇది? బొందలు తిండి. ఏమిటి వచ్చినారు వాళ్ళు? ఏమిటి వచ్చిన బైక్ మీద వచ్చినారట సార్. నేను ఫుల్ పడిపోయిన బైక్ వేసుకొని పోయినారట. ఎంతమంది? నాకు ఇద్దరు ఇచ్చారు సార్ కుడవ తీసుకొని. తగ్గున ఇంకొకరు ఉండారట. నేనేం ఫుల్ లేదు. ఏం పేరు నీ పేరు? సోమశేఖర్. బండి పెట్టేసి పనుకున్నావు. పనుకుంటే వాళ్ళు 3 వచ్చినారు. వచ్చి అర్థం నా వేసలే, అర్థం వేయలేదు. డోర్ మీద వచ్చి చూసుకుంటున్నాను. ఎవరు రాని అంటే ఎవరు ఏం లేదు. నీళ్ళు కావాలంటే వాళ్ళు ఎవరంటే బండి దిగేయాలనుకునే. దిగేయాలంటే వాళ్ళు అట్ట నచ్చి జేబులు పెట్టుకునే లెక్క ఉన్నాయి. రా అంటే వాళ్ళు నా లెఫ్ట్ సైడ్ డోర్ తీసి కింద దిగిపోదాం అనుకునే వెనికించి ఒకటి పట్టుకున్నారు. ఇగ్గురు వెనుకలు ముందరికింటే ఒక వచ్చి పట్టుకున్నారు. వెనికించి ఇగ్గురు వచ్చి వాళ్ళు నా లెక్క పైన ఉన్నాయి 40,000, వీడు ఉన్నాయి 11,000. ఇన్ని తీసుకొని మళ్ళీ నాలుగు 2 జాగాను చూ. ఎంతమంది వచ్చినారు? 3. ఏంట్లో వచ్చినారు? బైక్లా. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావు? నా బనిగానపల్లి నుంచి బెంగళూరు. ఏం లోడు? సిమెంట్. వాళ్ళు నా కడప మీద కూర్చి కుత్తి ఇట్లా పట్టుకునే. నేను లాస్ట్ ఇయర్ వరకు పోయినావునా? ఏమి ఇప్పుడు వాళ్ళ సెకండ్ గిడిచలేదంటే చనిపోవాలంతే. లాస్ట్ స్టేజ్ వరకు పోయినా. నాకు ఒక దారం ఉంది, తాయితం ఉంది చిన్నది బంగారం, అది ఒకటి తీసుకున్నారు 15,000 అని. మళ్ళీ లాస్ట్ స్టేజ్ వరకు పోయి వచ్చినాం. ఏం చచ్చిపోవాలనుకునే ఒక సెకండ్ గెలిచలేదంటే చచ్చిపోవాలి.
కుత్తి గట్టిగా పట్టుకొని అరచావా అరచావా అరచున్నావునా అన్న ఎవరని రా అన్న ఎవరని రా అన్న దొంగవాళ్ళు దొంగవాళ్ళంటే దొంగవాళ్ళంటే అరచావా నీ అమ్మ అన్న అంటే నాకు ఏడు రెండు తప్ప తగని కత్తితో పొడిచినారా కత్తి ఏమన్నా చూడలే వాళ్ళ దగ్గర ఏముంది అంటే వట్టు మొత్తం ఇట్టదన్న వీడు వీడు ఏం పేరు నీ పేరు చంద్రశేఖర్ క్లియర్ మనీ.